నీ పేరేందమ్మా? బీబ్జాన్ సార్. ఏ నీ చేతిలో నాకు ఆయుధం ఏంది? ఉగ్రసేన. అదే సార్, ఉగ్ర సార్కి సభ్యత్వం. ఉగ్రసేన సభ్యత్వం? ఉగ్రసేన సభ్యం. ఎవరు ఇచ్చారు నీకు ఆయుధం? సార్, నాకు జంషీర్ సార్ ఇచ్చారు సార్. ఇప్పుడు నువ్వు ఇష్ట ప్రకారమే చేరేవా దాంట్లో? అవును సార్. నీకు కళ్ళు కనిపించవమ్మా? కనిపించవు సార్. పెన్షన్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? ఇస్తున్నారు సార్. ఎప్పుడు ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 2-3 నెలల 4 నెలల నుంచి వస్తుంది సార్. అంతకు ముందు లేదు సార్. ఫస్ట్ నుంచి లేదు? ఫస్ట్ నుంచి ఉన్నా సార్. ఎప్పుడు తీసేసారమ్మా? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తీసేసారు సార్. ఎవరు తీసేసింది కదమ్మా? ఏమో సార్, పార్టీ అనేది వచ్చిన తర్వాత తీసేసారు సార్. ఎందుకు నాకు తెలియదు సార్. అయితే ఎందుకు తీసారో, ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు సార్. 4 నెలల నుంచి అవును సార్. నేను అంత క్రితం కూడా ఉగ్ర సార్కి వేసాను సార్. ఎప్పటికీ నేను ఉగ్ర సార్కి వేయాలని. ఉగ్ర సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. మరి ఇప్పుడు నీకు పెన్షన్ ఇస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇచ్చినా గానీ నాకు ఆయన ఇచ్చేదేంది సార్. నాకు ఎప్పటి నుంచో ఇందిరం ఉన్నప్పటి నుంచి ఇస్తున్న, చిన్నపిల్లప్పటి నుంచి. వాళ్ళు వచ్చి తీసేశారు. వాళ్ళు ఇచ్చేదేముంది సార్, నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. అందుకు సార్ అంటే నాకు ఇష్టం సార్. ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరినా మీద వేస్తాను సార్? తెలుగుదేశం పార్టీలో చేరినా వేస్తాను సార్. ఏ పార్టీలో ఉంటే మంచిదమ్మా? ఆయన ఏ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారు మీరు? సార్ అనేది ఆయనకి ఏ పార్టీలో అనేది కాదు, ఏ పార్టీలో ఉన్నా కానీ వేస్తా వేయాలని నా ఇష్టం సార్. నువ్వు ఒకదాని వేస్తావు, మీ వాళ్ళే ఉన్నావు? మా వాళ్ళు చాలా మంది ఉంది సార్. నేను నా తరఫున ఒక 50 ఓట్లు వేపిస్తాను సార్. 50 ఓట్లు వేయిస్తాను సార్. ఒకదాన్ని గెలిపించాలి. గెలిపించారు సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ.